बुधवार मे 18 उदय 9 गंटल నుండి సాయంత్రం 5 గంటల వరకు బిషప్లు లీడర్స్ పాస్టర్స్ మీటింగ్ కి మనం చికోటి గార్డెన్స్ దగ్గర ఉన్న హాల్లో పర్మిషన్ తీసుకున్నాం ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన జీవన్ జ్యోతి క్యాంపస్ అని చూసారా కేసీఆర్ కేటీఆర్ అవినీతి పాలన చూస్తున్నారా వీళ్ళందరూ లీడర్స్ అందరూ 30 మంది పోలీస్ స్టేషన్ కు బేగంపేట వెళ్ళారు దానికి కేసీఆర్ సీఎం గారు అయ్యుండి కూడా చిన్న చిన్న గోండాలను వాడుకుంటూ సిరిసిల్లలో ఏ విధంగా నా మీద దాడి చేయించారు ఇప్పుడు ఒక ఆయన ఒక క్రిమినల్ A3 A4 ఆ క్రిమినల్ ని తీసుకొచ్చి ఏది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నోటు కి ఓటు కేసులో ఆయన్ని వాడుకుంటూ అల బిషప్లు కారు పాస్టర్ల కారు దైవజనులు కారు ఆయనకి అసలు పాస్టర్ కార్డు చర్చ్ లేదు కనీసం సర్టిఫికెట్ కూడా లేదు ఆల్ ఇండియా అట అలవాటైపోయింది వీళ్ళందరూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లాగే నా మీటింగ్ దైవజనుల మీటింగ్ ఎవరైనా ఆపుతారా గత 8 సంవత్సరాలుగా పాస్టర్ల మీటింగ్ ఆపుతున్నారు శాంతి సభలు ఆపుతున్నారు అందుకనే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ మీటింగులు పెడుతుంటే ఈ ఆపుతున్నారు రేపు ఉదయం జరుగుతుంది పొలిటికల్ మీటింగ్ కూడా కాదు గాస్పల్ టు ది అన్రీచ్డ్ మిలియన్స్ అని సర్టిఫికెట్ మనం పర్మిషన్ తీసుకొని చెక్ పేమెంట్ చేసాం 10,000 రూపాయలు ఆ హాల్ కి ఇప్పుడు ఆ హాల్ ఇచ్చిన ఆ కేథలిక్ లీడర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారు ఇంతకన్నా దౌర్జన్యం బీజేపీ పాలించిన రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా బీజేపీ పాలించిన రాష్ట్రాల్లో కూడా చర్చలు ఉన్నాయి మీటింగులు ఉన్నాయి శాంతి సభలు జరుగుతున్నాయి కానీ ఈ తెలంగాణలో మన తెలంగాణలో వేల మంది పాస్టర్లకు తెలియవాల్సింది ఏంటంటే అక్కడ మీటింగ్కు పర్మిషన్ వాళ్ళని అడగాలట హాల్లో మీటింగ్ పర్మిషన్ ఏంటి వార క్యాంపస్ మనకి ఇచ్చారు మనం డబ్బులు కట్టాం మీటింగ్ జరుగుతుంది నేను వస్తానంటే వస్తా అక్కడ మీటింగ్ జరుగుతది మీటింగ్ అడ్డుకుంటే అడ్డుకోమనండి దేవుని సంకల్పాన్ని దేవుని కార్యాన్ని కేసీఆర్ కేటీఆర్ కాదు వాళ్ళ ముత్తాతలు కూడా అడ్డుకోలేరు అడ్డుకుంటే ఇంకా ప్రజల్లో వాళ్ళ దుర్నీతి అవినీతి అక్రమం బయటపడుతుంది అందుకనే పోలీస్ స్టేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ గారికి ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కి విజయ్ మాట్లాడి బేగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ మన పంజాగుట్ట డిఎస్పి తో మాట్లాడితే దీనికి పర్మిషన్ అవసరం లేదండి అని ఒకరంటే మరల సిఐ కి ఫోన్ వచ్చిందట పాలగారు వస్తున్నారంటే పర్మిషన్ ఉండాలట ఇదేటిది నేను దేవుడి మాటలు చెప్పకూడదా రోజు మీటింగులు జరుగుతున్నాయి ఆ హాల్లో నాకైతే పర్మిషన్ ఉండాలా ఏంటయ్యా కేసీఆర్ నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చావు నువ్వు కూడా ఢీకొంటావా అతి త్వరలో మార్పు చెందకపోతే దేవునితో పెట్టుకుంటావా దైవజనులతో పెట్టుకుంటావా దేవుని కార్యానికి అడ్డొస్తావా మార్పు చెందు త్వరలో మారు మనసు పొంది సారీ చెప్పి ఆ డిఎస్పి సిఐ ని సస్పెండ్ చేయి సిరిసిల్లలో నా మీద దాడి చేసిన వ్యక్తిని ఎవరైతే మీరు దాడి చేయించారో ఇంతవరకు అరెస్ట్ చేయలా అయినప్పటికీ నేను ఆగను నేను ఉదయం 10 గంటల లోపునే నేను అక్కడ ఉంటున్నా 10 గంటలకే మీడియా మిత్రులారా అందరూ 10 గంటలకి చికోటి గార్డెన్స్ కు వచ్చేయండి ఆ జీవన్ జ్యోతి క్యాంపస్ లో దైవజనుల మీటింగ్ జరుగుతది నేను మీడియాను పిల్లలేదు మొన్నటి వరకు కానీ ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ ఆపుతున్నారు గనక పోలీసులను వాడుకుంటున్నారు గనక దాడులు చేస్తున్నారు గనక నేను ఆగను దేవుడు నడిపిస్తున్నాడు నన్ను దైవజనులారా రండి భయపడకండి మన శరీరాన్ని చంపగలిగిన వాళ్ళకి భయపడకండి బైబిల్ ఏముంది ఆత్మను చంపగలిగే దేవునికి మాత్రమే భయపడండి గాడ్ బ్లెస్ యు థాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులారా రాత్రి 10 11 గంటలకు మీరు వచ్చినందుకు గాడ్ బ్లెస్ యు
థ్యాంక్ యూ వెరీ మచ్.